హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహన రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. వరద ఉధృతి తగ్గడంతో వాహనాలను అనుమతించారు పోలీసులు. కాగా మున్నేరు వరద కారణంగా 24 గంటల పాటు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో సహాయక చర్యల్లో పోలీస్ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించారు సహాయక బృందాలు. సో ప్రస్తుతం మనం దృశ్యాలు చూస్తున్నాం. ఏ రకంగా అయితే నిన్నటి పరిస్థితి ఏ రకంగా ఉంది, ఇవాళ పరిస్థితి ఏంటో చూస్తున్నాం. విజయవాడ హైదరాబాద్ హైవే పైన సో నిన్నంతా మొత్తం ఎవరైతే ప్రయాణికులు ఆ ప్రాంతానికి వచ్చారో వాళ్ళని అక్కడి నుంచి కూడా తరలించిన పరిస్థితి అయితే ఉంది. పోలీస్ రెవెన్యూ సిబ్బంది అంతా కూడా అక్కడి నుంచి వెళ్ళటానికి వీల్లేని పరిస్థితుల్లో వాళ్ళని అక్కడి నుంచి తరలించి వేరే దారి గుండా కూడా వాళ్ళని తీసుకెళ్లారు. ప్రస్తుతం అయితే రెండు వైపులా కూడా రహదారి కనిపిస్తోంది, అటు ఇటు కూడా. కానీ ఒక వన్ వే మాత్రమే ప్రస్తుతం అనుమతిస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే టూ వే పెడుతోందని చెప్పి అధికారులు ప్రకటించారు. కాబట్టి విజయవాడ హైదరాబాద్ రన్వే ఏదైతే హైవే మీద అటు ఇటు రాకపోకలు సాగించేందుకు ప్రస్తుతం పరిస్థితి అంతా కూడా సద్దుమణిగినట్టుగానే అధికారులు చెప్తున్నారు. సో నిన్న పరిస్థితి చూస్తున్నాం. నిన్న మొన్నటి పరిస్థితి అయితే దాదాపుగా మొత్తం వాహనాలన్నీ కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. ఎక్కడ మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. ఆ వాగులోనే కొన్ని వాహనాలు వెళ్ళినా కూడా ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. కానీ తర్వాత అధికారులు మొత్తం ఎటు వెళ్ళడానికి వీల్లేదని చెప్పి మొత్తం రాకపోకలను నిలిపేశారు, డైవర్షన్ తీసుకొచ్చారు. సో ప్రస్తుతం పరిస్థితిని మనం చూస్తున్నాం, కళ్ళకు కట్టేట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం రెండు వైపులా కూడా వాహనాలు నడుస్తున్న దృశ్యాలు అయితే చూడవచ్చు. సో ఒకసారి ఐతవరం దగ్గరికి వెళ్దాం. మా కరెస్పాండెంట్ అమర్ సతీష్ ఉన్నారు మరింత సమాచారం అందించేందుకు. అమర్, మొత్తం మీద నిన్నటి పరిస్థితికి ఇవాళ పరిస్థితికి చాలా తేడా కనిపిస్తోంది. వాహన రాకపోకలు పూర్తిగా పునరుద్ధరించినట్టుగానే కనిపిస్తోంది, ఏం చెప్తారు? ఎస్ కిషోర్, నిన్న సరిగ్గా ఇదే సమయానికి వరద ఉధృతి విలయ తాండవం చేసింది ఇదే ప్రాంతం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి నందిగామ మండలం ఐతవరం గ్రామం ఇది. ఈ జాతీయ రహదారి అటు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి 65వ నెంబర్ జాతీయ రహదారి మనం చూడొచ్చు. నిన్న ఖమ్మం వైర మదిర నుంచి వచ్చేటువంటి వరద నీరు, వైర ఏరు కావచ్చు మదిర ఏరు కావచ్చు వచ్చినటువంటి నీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో కూర్చున్నటువంటి ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కూర్చున్నటువంటి భారీ వర్షాలకు వచ్చినటువంటి వరద నీరుతో మున్నేరు జలాశయం ఏదైతే ఉందో ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి కొండల మధ్య నుంచి ప్రవహించేటువంటి మున్నేరు జలాశయం పెద్ద ఎత్తున పొంగింది. వరద నీరుతో ఉప్పొంగిన నేపథ్యంలో ఆ వరద నీరు జాతీయ రహదారిని కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. నిన్న ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా నీటితో నిండిపోయింది. దాదాపుగా 24 గంటల పాటు నీటితో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. నందిగామ మండలంలోని కొన్ని ప్రాంతాల్లోని పొలాలు పొలం పనులకు వెళ్ళినటువంటి రైతులు కావచ్చు, ఇతర కార్యక్రమాలకు వెళ్ళినటువంటి రైతులు కావచ్చు, మునిగిపోయిన వారిని పూర్తి స్థాయిలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా రక్షించిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి జాతీయ రహదారిని పూర్తిగా నిన్నటి వరకు కూడా క్లోజ్ చేశారు. దాదాపుగా 24 గంటల పాటు 1965లో ఈ ప్రాంతంలో భారీ వరదలు వచ్చాయి, మళ్ళీ 2005లో వచ్చాయి. ఆ స్థాయిలో మళ్ళీ నిన్న మొన్న కురిసినటువంటి వర్షాలకు ఈ హైవే మొత్తం దిగ్బంధించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిస్థాయిని నిలిపేశారైతే 24 గంటల తర్వాత హైవేను పునరుద్ధరించారు. గురువారం రాత్రి వరదలకు మూసివేసినటువంటి హైవేని శుక్రవారం రాత్రి అయితే వదిలిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాత్రి కూడా వన్ వే ట్రాఫిక్ను విడిచిపెట్టారు, మళ్ళీ అర్ధరాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే ట్రాఫిక్ను అయితే వదులుతున్నారు. దీనికి సంబంధించి మనం చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అయితే పూర్తి స్థాయిలో పునరుద్ధరించబడిన తర్వాత దీనికి సంబంధించి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరానా టాటా, ఇక్కడ నందిగామ ఇన్స్పెక్టర్ హనీష్ బాబు బృందంతో పాటు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది, అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో రెస్క్యూను కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున రెస్క్యూ కూడా జరిగింది. దాదాపుగా 30 మంది రెస్క్యూ చేసి 30 మందిని పంట పొలాల్లో చిక్కున్న వాళ్ళని అయితే కాపాడారు. దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానికులతో కూడా మాట్లాడదాం. ఎప్పుడు ఈ స్థాయిలో వరదలు వచ్చాయి, చిన్న పిల్లగాళ్ళప్పుడు మళ్ళీ రెండోసారి వచ్చింది, ఇప్పుడు రావటమే. పొలాలు దెబ్బతినిపోయింది. అదే ఎవరైనా చిక్కుకున్నారా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా? అక్కడ 7 చచ్చిపోయారండి. బెత్తికాడ బెత్తికాడ 7 చచ్చిపోయారు. ఇప్పుడు 69లో 69 ఓకే.
అక్కడ మా పొలం ఉంది అక్కడ దర్శిపోయారు. నిన్న భారీ వర్షం కురిసింది, నిన్న మొన్న కూడా 4 రోజుల క్రితం. ఎలాంటి ఇబ్బంది కలిగింది? ఇక్కడ హైవే కూడా పూర్తిగా కట్ అయిపోయింది కదా, మీ ఇళ్లకు పొలాలకు వెళ్ళే రాకపోకలు ఎలా నిలిచిపోయాయి? అసలు రావాతి కాలేదండి, 3 రోజులు రావాతి కాల. అది వర్షం అటు వర్షం పడితే ఇక నీళ్ళు రావాతి కాల, అటు వాళ్ళు అటే. అది ఇది స్థానిక రైతులు కూడా చెప్తున్నారు. 1969లో భీభత్సమైనటువంటి వర్షాలు కురిసాయి, అప్పుడు 7 చనిపోవడం జరిగింది. మళ్ళీ 2005లో వర్షాలు కురిసాయి, మళ్ళీ గత వారం రోజులుగా కురిసినటువంటి వర్షాలకు పూర్తి స్థాయిలో ఆ పంట పొలాలు కావచ్చు, తమ జనావాసాలు కావచ్చు మునిగిపోయాయని కూడా చెప్తున్నారు. అయితే మనం చూడొచ్చు ఈ ఐతవరం సిగ్నల్ ఏదైతే ఉందో, ఐతవరం టర్నింగ్ ఏదైతే ఉందో, ఐతవరం టర్నింగ్ దగ్గర నిన్న భారీ వరద అయితే జాతీయ రహదారిని ఢీకొట్టి పైకి నుంచి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఐతవరం గ్రామ సచివాలయాన్ని కేంద్రంగా చేసుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు అందించారు. పంట పొలాల్లో చిక్కుకున్న వారిని రక్షించడంతో పాటు నీటి మునిగినటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి ప్రజలను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ట్రాఫిక్ మళ్లింపులు కావచ్చు, ట్రాఫిక్ని నిలిపివేస్తూ కూడా పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేశారు. క్రేన్ల సాయంతో అటు నుంచి ఇటువైపుకు అత్యవసర పరిస్థితుల్లో కొంతమందిని అయితే చేర్చడం జరిగింది. దాదాపుగా కొన్ని కిలోమీటర్ల మేర, దాదాపుగా 50-60 కిలోమీటర్ల మేర భారీ వాహనాలు కావచ్చు, హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి వాహనాలు, కార్లు, ప్రైవేట్ కార్లు, ప్రైవేట్ బస్సులు కూడా ఆగిపోయాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా ఏపీఎస్ఆర్టీసీ తమ సర్వీసులు పొరుదిరించింది. యథావిధిగా వరద తగ్గిన తర్వాత జాతీయ రహదారిపై రాకపోకలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కిషోర్, ఓకే అమ్మారు.